కృపా సముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం సదాశివం రుద్రమనంత రూపం చిదంబరేశం హృది భావయామి ఓం నమః శివాయ. ఆనందలక్ష్మి స్టూడియోస్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాస సందర్భంగా మా ప్రేక్షకుల కోసం ఎంతో మహిమాన్వితమైన శైవక్షేత్రాల గురించి తెలియజేయాలని అనుకున్నాం. అంతకంటే ముందు మీనాక్షి సుందరేశ్వర స్వామి లీల ఒకటి మీకు తెలియజేయాలి. ఇది నిజంగా జరిగిన కథ. ఒక స్నేహితుడు వాట్సాప్లో ఫార్వర్డ్ చేసిన కథ. 1976లో జరిగిన కథ ఇది. ఈశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ కథ. శరణున్న వారిని బోళశంకరుడు కాపాడతాడు. ఆ స్వామివారి లీలలో అద్భుతం. ఇంతకీ 1976లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అది 1976 నవంబర్ 11వ తేదీ, న్యూఢిల్లీ. తెల్లవారుజామున 5 గంటలకు టెలిఫోన్ మోగుతోంది. బాత్రూంలో స్నానం చేస్తున్నాడు వైద్యనాథ్. అతని భార్య గౌరీ వెళ్ళి ఫోన్ తీసుకుంది. హలో, ఎవరండి? మేడం, నేను పరమేశ్వర్ మాట్లాడుతున్నాను. అయ్యగారు ఉన్నారా? అయ్యగారు బాత్రూంలో ఉన్నారు పరమేశ్వర్. ఏమిటి విషయం, ఇంత ఉదయాన్నే ఫోన్ చేశావు? సరే అమ్మా, అర్జెంటుగా అయ్యగారితో మాట్లాడాలి. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సరే, ఆయన రాగానే చెప్తాను. ఆయనతో మాట్లాడుతూ గాని. అలాగే అమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు. స్నానం అయిపోయాక గౌరీ పరమేశ్వర్ ఫోన్ చేసిన విషయం చెప్పింది. వైద్యనాథ్ పరమేశ్వర్తో మాట్లాడి హుటాహుటిన రామేశ్వరం ప్రయాణమయ్యాడు. ఏంటండి ఈ పరుగులు, అంత అర్జెంట్ ఏంటి? రామేశ్వరంలో ఒక పేషెంట్కి అత్యవసర చికిత్స చేయాలి. సమయం తక్కువగా ఉంది, వెంటనే వెళ్ళకపోతే ప్రాణానికి ప్రమాదం అంటూ ఆ వైద్యానికి కావలసిన పరికరాలు ఒక పెద్ద సూట్ కేసులో సర్దుకుని బయలుదేరాడు డాక్టర్ వైద్యనాథ్. రామేశ్వరమా, అయితే సముద్ర స్నానం చేసి స్వామి దర్శనానికి కూడా వెళ్ళిరండి. చూడు గౌరీ, నాకు దేవుని మీద నమ్మకం లేదు, నీకు తెలుసు కదా, అలాంటివి నాకు చెప్పకు అన్నాడు చిరాగ్గా. ఇక ఏం చెప్పాలో తెలియక ఊరుకుంది గౌరీ. నిజానికి వైద్యనాథ్ నాస్తికుడు. తన తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడం వల్ల మేనమామ దగ్గర పెరిగాడు. తన తల్లిదండ్రుల్ని అంత చిన్న వయసులోనే దూరం చేశాడని దేవుడంటే కోపం. దానికి తోడు చిన్నప్పటి నుంచి తన మేనమామ కూడా నాస్తికత్వం నూరిపోశాడు. నేను వెళ్ళి 2 రోజుల్లో వచ్చేస్తాను అంటూ టెలిఫోన్ ద్వారా 2 విమాన టికెట్లు బుక్ చేశాడు వైద్యనాథ్. ఆయనతో పాటుగా కాంపౌండర్ను కూడా తీసుకువెళ్ళాడు వైద్యనాథ్. రామేశ్వరానికి నేరుగా విమాన సౌకర్యం లేదు. మధురైకి వెళ్ళి అక్కడి నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించాలి. సాయంత్రం 6 గంటలలోపు చేరుకోవాలి. మధ్యాహ్నం 3:30 గంటలకు మధురై చేరారు. అక్కడ వారి కోసం ఒక కారు సిద్ధంగా ఉంది. ఆ కార్ డ్రైవర్ ఢిల్లీ నుంచి వచ్చిన డాక్టర్ వైద్యనాథ్ మీరేనా అని అడిగాడు. అవును నేనే అని సమాధానం చెప్పాడు వైద్యనాథ్. మీకోసం రామేశ్వరం నుండి కారు పంపించారు డాక్టర్ సుందరేష్ అన్నాడు ఆ డ్రైవర్. డాక్టర్ సుందరేశా, ఆయనెవరో నాకు తెలియదే అనుకున్నాడు మనసులో. కానీ రామేశ్వరంలో ఇన్ఛార్జ్ అయ్యుంటాళ్లే అని సమాధానపడి సరే వెడదాం పదా అన్నాడు వైద్యనాథ్. వాళ్ళు కారు ఎక్కుతుండగా ఒక వృద్ధుడు వారి దగ్గరికి వచ్చాడు. ఆయన ముంటి నిండా విభూది రేఖలు, మెడలో రుద్రాక్షలు, జడలు కట్టిన జుట్టు, చిల్లులు పడిన పాత మాసిన పంచె కట్టుకుని చేతికర్ర సాయంతో వారి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఆయన ఎవరో భిక్షగాడు అనుకుని 2 రూపాయలు ఇవ్వబోయాడు వైద్యనాథ్. నాకొద్దు. ఏమనైనా గౌరీ ఎలా ఉంది అని అడిగాడు ఆ వృద్ధుడు. గౌరీ వాళ్ళ పూర్వీకులది మధురయ్యే, కానీ ఈయన్ని ఎప్పుడు చూసిన గుర్తు లేదు. క్షమించండి, మీరు భిక్షకు వచ్చారేమోననే అలా ప్రవర్తించాను. మిమ్మల్ని ఎప్పుడు చూసిన గుర్తు లేదు. మీ పేరు అని అడిగాడు వైద్యనాథ్. నేను మిమ్మల్ని ఎరుగుదును, నేను భిక్షగాడినే. నా పేరు ఏమని చెప్పను, ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తారు. ఇప్పుడే గౌరీ పెట్టిన బొబ్బట్లు తిన్నాను అన్నాడు ఆ వృద్ధుడు. అది వినగానే ఈయనెవరో మతిస్థిమితం లేనివాడు అనుకున్నాడు వైద్యనాథ్. ఆయనతో మాట్లాడుతూ సమయం వృధా చేయడం ఇష్టం లేక వైద్యనాథ్ సతమతమవుతూ చూస్తున్నాడు. నీకు సమయం అవుతున్నట్లుంది, ఇందా ఇది తీసుకుని వెళ్ళి ముత్తులక్ష్మికి ఇవ్వు, కుమారుకి నయమవుతుందని ధైర్యం చెప్పు అంటూ ఒక చిన్న పొట్లం వైద్యనాథ్ చేతిలో పెట్టి బయలుదేరండి అని డ్రైవర్తో అన్నాడు. వారు మధురై నుండి బయలుదేరిన కాసేపటికే ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం 4 గంటలకే నల్లని మేఘాల వల్ల చిమ్మ చీకటి ఆవరించింది.
చెవులు చిల్లులు పడేలా ఉరుములు, కళ్ళు మిరిమిట్లు కలిగేలా మెరుపులు, కొండల్ని కొట్టుకుపోయేలా గాలులు, వీటి మధ్య ప్రయాణం మొదలైంది. ఉన్నట్లుండి కుండపోతుగా వాన కురవడం మొదలైంది. త్వరగా చేరుకోవాలని వేగంగా పెడుతోంది కారు. వారికి 100 మీటర్ల దూరంలో ఒక చెట్టు మీద పిడుగుపడి అది నిలువున చీలిపోయి కాలిపోతూ రోడ్డు మీద అడ్డంగా పడిపోయింది. ఉన్నపాడాన కారు ఆపేసరికి ఆ వేగం వలన తడి రోడ్డు మీద కారు 10 మీటర్లు జారుతూ వెళ్ళి నిలిచింది. అందరి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. కొద్దిసేపట్లోనే తేరుకున్నారు. సమయం దగ్గర పడుతోంది. వీరేదారు ఏదైనా ఉందా అని డ్రైవర్ని అడిగాడు వైద్యనాథ్. వెనక్కు తిరిగి 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఒక చిన్న దారి వస్తుంది, కానీ అది అంత సౌఖ్యంగా ఉండదు. పైగా వర్షం కదా, బురదగా ఉంటుంది. టైర్లు బురదలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది అని చెప్పాడు డ్రైవర్. మనకు వేరే దారి లేదు కదా, ఆ దారిలోనే పెడదాం, సమయం లేదు అన్నాడు వైద్యనాథ్. సరే మీ ఇష్టం సార్ అంటూ డ్రైవర్ కారును వెనక్కి తిప్పి ఆ ఇరుకు మార్గంలో ప్రయాణం కొనసాగించాడు. మట్టి రోడ్డు కావడం వలన నిదానంగా వెడుతున్నారు. అలా కాస్త దూరం వెళ్ళాక వారి దారికి అడ్డంగా 1 వాగు పొంగి పొడుతోంది. ఇక ఎటు పోరిన పరిస్థితి, అన్ని దారులు మూసుకుపోయాయి, ఇప్పుడెలా అని ఆలోచిస్తున్నారు. సార్, ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయం వెళ్ళడం మంచిది. కొద్ది దూరంలో 1 చిన్న పల్లెటూరు ఉంది, అక్కడికి వెళ్ళి తల్లాచుకుందాం. ఇక్కడ క్రూర మృగాలు సంచరిస్తుంటాయి అన్నాడు డ్రైవర్. సరే ఇక చేసేదేముంది అని తలుపుతూ, చీకటి, పైగా వర్షం, వీధి దీపాలు కూడా లేవు. ఎవరింటికి వెళ్ళి తలుపు తట్టాలన్నా ఇంత రాత్రి సమయంలో కొత్త వారిని ఆదరిస్తారో లేదో అన్నాడు వైద్యనాథ్. మీరు చెప్పింది నిజమే సార్, కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ అడవిలో ఉండడం కంటే ఆ ఊరు దగ్గర ఉంటే మంచిది కదా అన్నాడు డ్రైవర్. సరే పద అన్నాడు వైద్యనాథ్. ఆ డ్రైవర్ చెప్పిన పల్లెకు చేరేసరికి 8 గంటలైంది. హోరుణ వాన, పట్టుమని పదిళ్ళు కూడా లేవు, నిర్మానుష్యంగా ఉంది. కారు వచ్చిన దగ్గర నుంచి ఆ ఊర్లోని కుక్కలు అరవడం మొదలుపెట్టాయి. వర్షం తగ్గేంత వరకు వేచి ఉండడమే తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితి. అందరికీ చాలా ఆకలిగా ఉంది. అలా 1 అరగంట పాటు కారులోనే ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఒక లాంతరు పట్టుకొని గొడుగు అడ్డు పెట్టుకొని వాళ్ళ కారు వైపుకు ఎవరో వస్తున్నట్లు అనిపించింది. వస్తున్నది ఎవరో సరిగా కనిపించడం లేదు. సార్ తొందరపడి తలుపు తీయకండి, ముందు చూద్దాం ఎవరో ఏంటో చెప్పాడు డ్రైవర్. సరే అన్నాడు వైద్యనాథ్. ఎంత ప్రయత్నించినా ఆ కారు అద్దాల మీద నుండి వర్షపు చినుకులు కారుతుండడం వల్ల ఆ వస్తున్న మనిషిని చూడలేకపోతున్నారు. ఆ వ్యక్తి వాళ్ళ కారు కిటికీ వైపుకొచ్చి అద్దం మీద తట్టాడు. నిదానంగా కిటికీ అద్దం కిందకు దించాడు వైద్యనాథ్. ఎవరో 1 ముసలావిడ నిలబడుంది. ఎవరు బాబు మీరు, ఇందాకటి నుంచి చూస్తున్నా, దారి తప్పిపోయారా అని అడిగింది. ఆవిడని చూశాక కాస్త ధైర్యం వచ్చింది వారికి. అవునవ్వా, మేము రామేశ్వరం వెళ్ళాలి, వర్షం వల్ల వాగు పొంగుతుంది, అందుకే ఇక్కడ ఉన్నాం అన్నాడు డ్రైవర్. సరే మా ఇంటికి రండి నాయన, రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్ళవచ్చు, వర్షం చాలా ఎక్కువగా పడుతోంది. అమ్మయ్యా అనుకుని ఆవిడ వెనకే వాళ్ళింటికి వెళ్లారు 3. ఆ వర్షంలో పూర్తిగా తడిసిపోతూ ఆ ముసలవ్వ ఇంటికి చేరారు 3. ఇంద బాబు, ఈ తువ్వాలతో తల తుడుచుకొని ఈ పంచలు కట్టుకోండి అని 3 పాత పంచలు ఇచ్చింది ఆ ముసలవ్వ. 2 గదులున్న పూరిపాకది, అవి కట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడు తిన్నారో ఏంటో, కాస్త వేడిగా ఈ రాగిజావ తాగండి బాబు. ఈ రాగిజావతో పాటు ఈ రొట్టెలు ఉన్నాయి, ఇవి కూడా తినండి అని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కాస్త ఉప్పు, జొన్న రొట్టెలు పెట్టించింది. వైద్యనాథ్కి ఆ పదార్థాలు అమృతంలా అనిపించాయి. అవి తిని తమ ఆకలి తీర్చుకున్నారు. మీ 3 ఇక్కడే పడుకోండి నాయన అని చెప్పి 3 చేపలు, దుప్పట్లు ఇచ్చింది. పాపం ఆ రోగికి ఎలా ఉందో ఏమిటో, సమయానికి చేరుకోలేకపోయాను అంటూ కాస్త బాధపడి, అయినా నా చేతుల్లో ఏముంది అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు వైద్యనాథ్. నీకోసం కనీసం 1 రొట్టెను ఉంచుకోవచ్చు కదమ్మా, ఇలా పస్తులుంటే ఎలాగా, అసలే నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే కదా అని ఎవరో అనగానే, నాకేమీ కాదులేరా, మనం ఎదుటివారి ఆకలి తీరిస్తే మన ఆకలి ఆ భగవంతుడే తీరుస్తాడు అని ఆ ముసలవ్వ వినిపించింది. ఆ తీరుస్తాడు తీరుస్తాడు, మరి రాత్రంతా నీ ఆకలి ఎందుకు తీర్చలేదు అన్నాడు మళ్ళీ. తనకు మెలకు వచ్చినప్పటి నుంచి ఈ సంభాషణ వింటూనే ఉన్నాడు వైద్యనాథ్. లేచి వెళ్ళి ఆ వచ్చింది ఎవరో చూశాడు. ఆ ముసలమ్మ కొడుకు, సుమారు 45 సంవత్సరాల వయసు ఉంటుంది. వాళ్ళిద్దరూ బయట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వైద్యనాథ్ చూస్తూనే రండి అని పలకరించాడు ఆ వ్యక్తి. బాబు, వీడు నా కొడుకు కార్తీక్,
అని పరిచయం చేసింది ఆ ముసలబ్బ. అవునా, మంచిది అంటూ నవ్వుతూ పలకరించాడు వైద్యనాథ్. ఏమిటి ఇందాక నుంచి ఏదో మాట్లాడుతున్నారు అని అడిగాడు వైద్యనాథ్. ఏమీ లేదులే బాబు, నువ్వు మొహం కడుక్కునిరా, జావ తాగుదు గాని అంది ఆవిడ. సరే అని వెనక్కి తిరిగి చూడగానే గోడకానుకుని ఒక ఆవిడ కూర్చుని ఉంది. ఆమె ఒడిలో తలపెట్టుకుని 11 సంవత్సరాల బిడ్డ పడుకుని ఉన్నాడు. వైద్యనాథ్ని చూస్తేనే నమస్కారం పెట్టింది. తను కూడా నమస్కారం పెట్టి మొహం కడుక్కుని ఇంట్లోకి వెళ్ళాడు వైద్యనాథ్. తనకు వేడివేడి జావ ఒక జంబులో ఇస్తూ, ఇక్కడ కాఫీ టీ దొరకవు బాబు అనింది. అయ్యో పర్వాలేదవ్వా అన్నాడు వైద్యనాథ్. బాబు వాళ్ళు నా కోడలు మనవడు అని పరిచయం చేసింది ముసలవ్వ. వైద్యనాథ్ ఆ 2వ గదిలోకి తొంగి చూశాడు. మొత్తం పేడ నీళ్లతో తడిసిపోయింది. అవ్వా, ఈ గదంతా ఇలా తడిసిపోతే నువ్వెక్కడ పడుకున్నావు అని అడిగాడు. మాకిది అలవాటేలే బాబు, ఇక్కడే పడుకున్నాను. అక్కడ ఎవరూ నిద్రపోలేరు, అలా ఉంది ఆ గదిలో పరిస్థితి. రాత్రి నువ్వు రొట్టెలు తినలేదా అవ్వా అని అడిగాడు వైద్యనాథ్. తిన్నాను బాబు అని అంటుండగానే ఇంతలో వాళ్ళ అబ్బాయి కార్తీక్ అప్పుడే లోపలికి వస్తూ, లేదు సార్, తన కోసం మేము చేసి పెట్టి వెళ్ళినవి మీకిచ్చి తను పస్తుంది, పైగా తనకు చక్రవ్యాధి కూడా ఉంది అన్నాడు. ఈ వయసులో ఇంకా ఉపవాసాలు పస్తులు ఉంటుంది అన్నాడు కార్తీక్. వైద్యనాథ్ గుండె ద్రవించింది. ఆమె త్యాగం శ్లాఘనీయం అనిపించింది. ఎంత గొప్ప మనసు ఈవిడిది అనుకున్నాడు. రాత్రంతా పస్తుంది, నిద్ర కూడా లేదు, ముక్కు మొహం తెలియని వారి కోసం ఇంత త్యాగం ఎలా చేశావు, ఎంత గొప్ప మనసు అవ్వా అనేది అంటుండగా బయట నుండి ఒక కేక వినిపించింది. పరుగును వెళ్లారు అవ్వా కార్తీక్. వైద్యనాథ్ కూడా వెళ్ళి చూశాడు. వాళ్ల మనవడు గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఏమైంది అన్నాడు వైద్యనాథ్. ఏదో జబ్బు చేసింది నా మనవడికి బాబు, పట్నంలో పెద్ద ఆసుపత్రిలో చూపిస్తున్నా, దానికి ఎంతో ఖర్చు అవుతుందంట, పైగా దీన్ని నయం చేసే వైద్యుడు కూడా ఇక్కడ లేరంట అని చెప్పింది ఆ ముసలావిడ. ఏది తన రిపోర్ట్లు, ఉంటే ఇవ్వండి అన్నాడు వైద్యనాథ్. ఆ రిపోర్ట్లు చూసి ఆశ్చర్యపోయాడు. తను రామేశ్వరంలో ఏ జబ్బుకైతే ఆపరేషన్ చేయాలని వచ్చాడో అవే లక్షణాలు ఉన్న ఈ అబ్బాయిని చూశాడు. మా కోసం ఇంత సహాయం చేసిన వీరి కోసం ఈ మాత్రం చేయడం నా కనీస ధర్మం అనిపించింది వైద్యనాథ్కి. అవ్వా, నేను డాక్టర్ని, మీ మనవడికి వెంటనే ఆపరేషన్ చేయాలి అన్నాడు వైద్యనాథ్. ఎంత ఖర్చు అవుతుంది అన్నాడు కార్తీక్. వాటి గురించి ఆలోచించకండి, నా దగ్గర ఆపరేషన్ కావలసిన పరికరాలు సిద్ధంగా ఉన్నాయి, కొన్ని మీరు ఇంట్లో ఉండేవే సమకూరిస్తే ఇప్పుడే చేస్తాను అన్నాడు. ఆ మాటలు వినగానే ఆ అవ్వ కళ్ళలో నీళ్లు మొదలయ్యాయి. వెంటనే వైద్యనాథ్ అడిగినవన్నీ సమకూర్చారు. కాంపౌండర్ సహాయంతో వాళ్ల మనవడికి ఆపరేషన్ చేశాడు. మీ మనవడికి నయమవుతుంది, భయపడాల్సిన పని లేదు, ఈ మందులు వాడితే చాలు, 10 రోజుల తర్వాత కుట్లు ఊడిపోతాయి అన్నాడు వైద్యనాథ్. కృతజ్ఞతతో వైద్యనాథ్ కాళ్ళ మీద పడ్డారు కార్తీక్ అతని భార్య. మీరు దేవుళ్ళ వచ్చారు సార్, మీ రుణం తీర్చుకోలేము అన్నాడు కార్తీక్. అలాంటిదేమీ లేదు అని చెప్పి భోంచేసి త్వర త్వరగా రామేశ్వరం బయలుదేరారు. అక్కడకు చేరి ఆసుపత్రిలో విచారిస్తే అసలు అలాంటి జబ్బుతో అక్కడ ఎవరూ లేరు అని చెప్పారు వాళ్ళు. ఆశ్చర్యపోయాడు వైద్యనాథ్. మరి డాక్టర్ సుందరేష్ పంపించారని చెప్పి మధురైకి కారు ఎవరు పంపించారు అని అడిగాడు వైద్యనాథ్. అసలు ఇక్కడ సుందరేష్ అనే పేరుతో ఏ డాక్టరు లేరు, మేము కారేమీ పంపలేదే, ఏది చూద్దాం పదండి అన్నారు అక్కడ సిబ్బంది. బయటికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఏ కారు లేదు. ఆశ్చర్యపోయారు వైద్యనాథ్ కాంపౌండర్. అంతా విచిత్రంగా ఉంది అనుకుంటుండగా మధురైలో కనిపించిన వృద్ధుడే కాస్త దూరంలో కనిపించాడు వైద్యనాథ్కి. వెంటనే ఆయన దగ్గరకు పరిగెత్తాడు వైద్యనాథ్. కానీ అంతలోనే ఆయన అదృశ్యమయ్యాడు. అప్పుడు వైద్యనాథ్కి ఆ వృద్ధుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వెంటనే ఒక కారు మాట్లాడుకుని మళ్ళీ ఆ పల్లెటూరుకు వెళ్ళాడు. అక్కడ ఆ ముసలమ్మను చూస్తూనే నీ పేరేమిటని అడిగాడు. ముత్తులక్ష్మి బాబు. నీ మనవడి పేరు కుమార్ కదూ అన్నాడు. అవును బాబు అనింది ఆ ముసలబ్బ. అప్పుడు అర్థమైంది వైద్యనాథ్కి ఆ ముసలాన్ని ఇచ్చిన పొట్లం వీరి కోసమే అని. తన బ్యాగులో నుంచి తీసి అది ఆవిడకిచ్చాడు. మొదటిసారిగా ఒళ్ళు పులకరించింది వైద్యనాథ్కి. తనలోని నాస్తికత్వం పటాపంచలైంది. కళ్ళలో నీళ్లు కారడం మొదలయ్యాయి. ఏమిటి బాబు, ఏమైంది, ఇవన్నీ మీరు ఎందుకు అడుగుతున్నారు అని అడిగింది ఆ ముసలబ్బ. అవ్వా, నువ్వెంత అదృష్టవంతురాలివి, నీకోసం ఢిల్లీ నుంచి నన్ను రప్పించాడా దేవుడు అని జరిగిందంతా చెప్పి తన బ్యాగులో నుంచి ఆ పొట్లం తీసి వణుకుతున్న చేతులతో ఆ ముసలవకిచ్చాడు వైద్యనాథ్. అక్కడ వారందరికీ ఆ క్షణం భగవంతుని అనుగ్రహం వర్షిస్తున్నట్లు అనిపించింది. ఆనంద పుష్పాలు రాలుతుంటే ఆవిడ
అది తెరిచి చూసింది. అందులో కాస్త విభూతి అక్షంతులు ఉన్నాయి. ఆ ఇచ్చింది సుందరేశ్వరుడే బాబు, ఆ ఈశ్వరుడే, మా ఇంటి దేవుడు ఆయనే అని చెప్పి కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ పుట్లాన్ని భక్తితో కళ్ళకద్దుకుని విభూతిని నుదుటిన పెట్టుకుని అక్కడ ఉన్న అందరికీ పెట్టింది. వైద్యనాథ్ ఒళ్ళంతా పులకరించింది. వాళ్ల దగ్గర సెలవు తీసుకుని ఢిల్లీకి ప్రయాణమయ్యారు వైద్యనాథ్ కాంపౌండర్. తను ఇంటికి చేరి జరిగిందంతా చెప్పాలనే ఆతృతతో ఉన్నాడు వైద్యనాథ్. తలుపు తీస్తూనే, "గౌరీ, నీకు విషయం చెప్పాలి, ఇలారా" అంటూ సోఫాలో కూర్చోబెట్టి జరిగిందంతా పోసుకొచ్చినట్లు చెప్పాడు. గౌరీ కూడా ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. "ఉండండి" అంటూ లోపలికి వెళ్ళి ఒక కవర్ తెచ్చిచ్చింది. దానిమీద పేరు ఊరు లేదు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపిందో తెలియదు. "ఇదెక్కడిది" అని అడిగాడు వైద్యనాథ్. "మొన్న మీరు రామేశ్వరం వెళ్ళిన రోజున మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఒక ఆయన వచ్చాడు. మీరు ఆయనకు బాగా తెలుసని ఈ కవర్ మీకు ఇమ్మని చెప్పి నాకు ఇచ్చారు" అంది గౌరీ. ఆ కవర్ని వెంటనే తీసి చూశాడు. అందులో 10,000 రూపాయలు, ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ తీసి చూస్తే అందులో మీనాక్షి సుందరేశ్వరుల దివ్య ఆశీస్సులతో అని రాసింది. అలానే ఆ దేవతామూర్తుల చిత్రపటం చిన్నదొకటి ఉంది. వైద్యనాథ్ దుఃఖం ఆపుకోలేక ఏడ్చేశాడు. స్వామివారి అనుగ్రహం ఎంతని చెప్పగలమంటూ అది చూసి నివ్వెరపోయింది గౌరీ. "మీరెంత అదృష్టవంతులండి, స్వామి మీతో మాట్లాడారు" అని భర్త కాళ్ల మీద పడి దండం పెట్టింది. అప్పుడు వైద్యనాథ్, "గౌరీ, ఈ కవరిచ్చిన ఆయనకి తినడానికి ఏమైనా బొబ్బట్లు పెట్టావా" అని అడిగాడు. "అవునండి" అంది గౌరీ. "ఆయన నాకు మధురైలో నువ్వు బొబ్బట్లు పెట్టిన విషయం కూడా చెప్పాడు. అప్పుడు ఏదో పిచ్చివాడు అనుకుని పట్టించుకోలేదు. ఆ మహాదేవుణ్ణి గుర్తించలేకపోయాను" అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. ఆ విషయం వినగానే గౌరీ ఒళ్ళంతా 1,000 వాట్ల విద్యుత్ ప్రవహించినట్లయింది. తన ఇంటికి వచ్చి తను పెట్టిన బొబ్బట్లు సాక్షాత్తు ఆ ఈశ్వరుడే తిన్నాడంటే ఎంత అదృష్టమో కదా. ఎన్నో జన్మల పుణ్యఫలం అది. "స్వామి నీతో మాట్లాడాడు, నువ్వు పెట్టిన నైవేద్యం తిన్నాడు" అని చెప్పాడు వైద్యనాథ్. అది తలుచుకుని ఆనంద బాష్పాలు రాల్చింది గౌరీ. సాధారణంగా అటువంటి ఆపరేషన్కు 7,000 తీసుకుంటాడు వైద్యనాథ్. రాణుపోను ఛార్జీలతో కలిపి 10,000 వరకు అయ్యింది. అది ఇలా ఇచ్చాడు అనిపించింది వైద్యనాథ్కు. వెంటనే గౌరీ వైద్యనాథులు మధురై వెళ్ళి మీనాక్షి సుందరేశ్వరుని దర్శించుకుని మళ్ళీ ఆ పల్లెటూరుకు వెళ్ళి కుమార్కు ఎలా ఉందో కనుక్కొని ఆ 10,000 ఆ అవ్వకిచ్చేశారు. చూశారా, ఢిల్లీ ఎక్కడ, మధురై ఎక్కడ, ఆ పల్లెటూరు ఎక్కడ, రామేశ్వరం ఎక్కడ, ఎవరిని ఎలా కలుపుతాడో, ఏ పావును ఎలా కదుపుతాడో ఆ ఈశ్వరునికి ఎరుక. ఈ లీల జరిగిన కొన్ని సంవత్సరాలకు డాక్టర్ వైద్యనాథ్ వాడ కుటుంబం మధురై వచ్చి స్థిరపడ్డారట. ఈ విషయం చెన్నైలో ఉండే వాళ్ల బంధువుల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇది నా స్నేహితుడు ఒకరు నాకు వాట్సాప్ చేశారు. భక్తి విశ్వాసాలతో ఆ భగవంతుని పూజిస్తే మనకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఇదండి మీనాక్షి సుందరేశ్వరుల లీల. ఓం నమశివాయ. ఈ కథ విన్నారు కదా, ఇలాంటి అనుభవాలు మీ జీవితంలో ఎవరికైనా ఎదురై ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఆ కథని మాకు పంపండి. మేము ఆ కథని మా స్టూడియోస్ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియజేస్తాం. ఆ ఈశ్వరుడు అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటోంది మీ ఆనందలక్ష్మి స్టూడియోస్. ఓం నమశివాయ. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందాలంటే కిందనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అద్భుతమైన శైవక్షేత్రం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.